హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ తెలుటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు 5000 నుంచి 70000 వరకు ఏ ఫోన్ కొనాలో చెప్తాను. ఎందుకంటే గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నాయి కదా, దాన్ని బట్టి మీరు ఏ ఫోన్ కొనుక్కోవాలో మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి 5000 నుంచి స్టార్ట్ చేస్తాను. 10R E, ఈ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తుంది. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. అలాగే ఇది 2 వేరియంట్తో వస్తుంది, 2 GB RAM 16 GB, 3 GB RAM 32 GB. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ C1. రియల్మీ C1కి రియల్మీ 2కి ప్రైస్ వేరుగైనా స్పెక్స్ కొంచెం దగ్గర దగ్గర ఒకలా ఉంటుంది. రియల్మీ 2ని డౌన్గ్రేడ్ చేసి రియల్మీ C1 కింద పెట్టారు. దీంట్లో కొన్ని స్పెస్ తగ్గుతాయి. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. పైన మనకి నాచ్ కూడా ఉంటుంది. 6.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, ఓన్లీ హెచ్డీ డిస్ప్లే. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4230 mAh బ్యాటరీ. అలాగే రియల్మీ 2లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, కానీ వేస్ట్. 7000కైతే రియల్మీ C1 బెటర్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ASUS ZenFone Max Prime 1. ఇది మనకి 9000కు వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. 5.9 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ. అలాగే మీకు స్టాక్ ఆండ్రాయిడ్లో కావాలంటే, ప్యూర్ ఆండ్రాయిడ్లో కావాలంటే 10000లోకి వెళ్తే ఇన్ఫినిక్స్ నోట్ 5 ఉంది. ఇది మనకి Helio P23 ప్రాసెసర్తో వస్తుంది. 5.9 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4500 mAh. ఇది ఒక ఫోన్లే 10000లో ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మిగతా ఇంకేమీ రావట్లేదు. అలాగే దీని బ్యాక్ కెమెరా వచ్చేసరికి 12 MP, ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా. అలాగే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ASUS 6GB. ఇది మనకి 13000కి వస్తుంది. అసలు ప్రైస్ 15000, కానీ ఆఫర్లో 13000కి వస్తుంది. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి 13000లో రియల్మీ 2 ప్రో. ఈ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. ఫస్ట్ ప్రాసెసర్ ఇంత తక్కువగా రావడం. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 3500 mAh. అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఫస్ట్ ఫోన్ ఇది వాటర్ డ్రాప్ నాచ్తో ఇంత తక్కువగా రావడం. అలాగే బ్యాక్ డ్యూయల్ కెమెరా 16+2 MP, ఫ్రంట్ 16 MP. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి 15000లో నోకియా 6.1 ప్లస్. ఈ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. 5.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ 3060 mAh బ్యాటరీ. ఇది నోకియా 6.1 ప్లస్ ఒక స్పెసిఫికేషన్స్. నోకియా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తుంది. మనకి ఇది ఆఫర్లో 2000 తగ్గిస్తున్నారు. అసలు ప్రైస్ 16000, కానీ 15000కి ఇస్తున్నారు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో నుంచి మోటో 1 పవర్. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది మనకి 16000కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ. అలాగే బ్యాక్ డ్యూయల్ కెమెరాస్ 16 MP + 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 MP ఫ్రంట్ కెమెరా. అలాగే ఇది ఒకటే వేరియంట్, 4 GB RAM 64 GB వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ ప్లే. ఇది 20000 రూపాయలు, కానీ ఇది అమెజాన్లో 19000కి వస్తుంది. ఇది దీని ప్రాసెసర్ వచ్చేసరికి Kirin 970 ప్రాసెసర్. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 3750 mAh బ్యాటరీ కెపాసిటీ. అలాగే నెక్స్ట్ ఇది ఒకటే వేరియంట్, 4 GB RAM 64 GB అండ్ ఇంకో వేరియంట్ కూడా ఉంది, 6 GB RAM 64 GB. దాని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇది హానర్ ప్లే 19000కి వస్తుంది దీంట్లో అమెజాన్లో. నెక్స్ట్ 21000లోకి వెళ్ళిపోతే పోకో F1. ఇది చాలా బెటర్ ఫోన్. దీని
ప్రైస్ వచ్చేసరికి 21,000. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. ఇది అసలు బడ్జెట్ కిల్లర్ ఫ్లాగ్షిప్ ఫోన్, బడ్జెట్ ఫ్లాగ్షిప్ ఫోన్. 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అలాగే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ A7. ఇది 23,000. కానీ ఎవరికైతే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు ఉందో వాళ్ళకి 2,000 తగ్గుతుంది, క్యాష్ బ్యాక్ అవుతుంది మళ్ళీ. దీని ప్రాసెసర్ వచ్చేసరికి శాంసంగ్ ఎగ్జినోస్ 7885 ప్రాసెసర్. 6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే. 3300 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే బ్యాక్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 24 MP, ఒకటి 5 MP, ఒకటి 8 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 24 MP. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ హోమ్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ దానికి ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి 25,000లోకి వెళ్ళిపోతాయి. వివో నుంచి వివో V11 Pro ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 3400 mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది దీంట్లో. దీని డిజైన్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి 30,000లోకి వెళ్ళిపోతాయి. 30,000 కాదు, 25,000లోకి యాసిస్ జెన్ఫోన్ 5Z ఉంది. ఈ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 3300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మనకు ఆఫర్లో 25,000కి వస్తుంది, కానీ అసలు ప్రైస్ 30,000. బేస్ వేరియంట్ మనకి 25,000కి వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 6. ఇది 30,000కి వస్తుంది. ఫస్ట్ టైం వన్ప్లస్ కంపెనీ నుంచి తక్కువకి వస్తుంది, డౌన్గ్రేడ్ చేసరికి. ఈ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఈ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. 3300 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే బేస్ వేరియంట్ 6 GB RAM 64 GB, 30,000కి వస్తుంది. చూడండి, వన్ప్లస్ 6 29,999 రూపాయలు. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి 40,000కి వెళ్ళిపోతాయి. 30,000 నుంచి 40,000కి ఎల్జీ G7 Plus థింక్యూ ఒకటో ఉంది, 40,000కి. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 3000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది దీంట్లో. ఇది దీని ఫోన్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ S9. ఇది మనకి 43,000కి వస్తుంది. అసలు ప్రైస్ 57,000, కానీ ఆఫర్లో 43,000కి వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి శాంసంగ్ ఎగ్జినోస్ 9810 ప్రాసెసర్. ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5.8 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే, అంటే ఫుల్ హెచ్డి కన్నా ఎక్కువ. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ నోట్ 9. ఇది మనకి 62,000కి వస్తుంది, అసలు 67,000, కానీ 62,000కి వస్తుంది. బెటర్ ఫోన్ ఆండ్రాయిడ్లో ప్రస్తుతానికి ఇదే ఉంది, హై ఎండ్ మొబైల్లో. శాంసంగ్ ఎగ్జినోస్ 9810 ప్రాసెసర్తో వస్తుంది. 6.4 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే. 4000 mAh బ్యాటరీ. బ్యాక్ 12 MP ప్లస్ 12 MP, ఫ్రంట్ వచ్చేసరికి 8 MP. ఇది దీని ఫోన్ స్పెసిఫికేషన్స్. ఎస్ పెన్ కూడా ఉంది, ఎస్ పెన్ కొత్తగా వస్తుంది. ఎస్ పెన్లో ఎక్కువ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ యాపిల్స్ ఐఫోన్ సిరీస్ అంటారా, ఐఫోన్ SE 6, 6S ఏవి కొనొద్దు. 6S Plus కో 6 Plus కూడా కొనొద్దు. కొంటే SE 6S కొంటే కొనండి, ఎందుకంటే అవి 8 మంత్స్ 9 మంత్స్ వరకు వస్తాయి అప్డేట్స్. నెక్స్ట్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 10, 10S, 10S Max. 10R కూడా తీసుకోకండి, ఎందుకంటే దాని డిస్ప్లే కొంచెం దరిద్రంగా ఉంటుంది. అలాగే 10R తో పోలిస్తే 10A బెటర్, ఎందుకంటే దాంట్లో డ్యూయల్ కెమెరా ఉండదు. 10R లో 10 అయితే డ్యూయల్ కెమెరా ఉంది.
టెన్ ఎస్ మ్యాక్స్ అయితే మీరు డబ్బులు పెట్టగలితే పెట్టకండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టెన్ ఎస్ మ్యాక్స్ ఇవి 1 లక్ష రూపాయల నుంచి మొదలవుతుంది. బయట తక్కువకి వస్తాయి, మీకు తెలిసిన షాప్లో ఉంటాయి ఆఫ్లైన్ మార్కెట్లో. 10S 64 GBది 99,900 రూపాయలు. అలాగే హై ఎండ్ మొబైల్ 1,14,900 రూపీస్కి వస్తుంది. అలాగే 10X మ్యాక్స్ బేస్ వేరియంట్ 109,900 రూపాయలకి వస్తుంది. అలాగే 256 GBది 124,900 రూపాయలకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి కొత్తగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.